ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. కారణం ఏదైనా వివిధ ప్రాంతాల్లో ప్రయాణిస్తున్న రైలు ప్రమాదాలకు గురవ్వటం ప్రయాణికులను భయపెడుతోంది. గత ఏడాది జూన్ 2వ తేదీ సాయంత్రం ఒడిశాలోని బాలసర్లో 3 రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో రైల్వే చరిత్రలోనే అతి రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 300 మంది ప్రాణాలు పోగా 1200 మందికి పైగా గాయపడ్డారు. దాని తర్వాత ఎన్నో రైలు ప్రమాదాల కారణంగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది. తాజాగా చెన్నైలో మరో రైలు ప్రమాదం ప్రతి ఒక్కరిని ఉలిక్కి పడేలా చేసింది. బాలసూర్లో జరిగిన ప్రమాదం తరహాలో 2 రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. తిరువల్లూరు సమీపంలోని కావరిపెట్టె వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలును ఎక్స్ప్రెస్ రైలు ఢీకొంది. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మైసూర్ దర్భంగా మధ్య నడిచే భాగమతి ఎక్స్ప్రెస్ పట్టాలపై ఆగి ఉన్న గూడ్స్ రైలును అతివేగంతో ఢీకొట్టడంతో ప్రమాదం తలెత్తింది. దీంతో 2 భోగిల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పలు భోగిలు పట్టాలు తప్పాయి. అయితే ఇలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 1360 మంది ప్రయాణికులు ట్రైన్లో ఉండగా 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో 4 తీవ్ర గాయాలయ్యాయి. పలువురు స్వల్పంగా గాయాలతో బయటపడ్డారు. గూడ్స్ రైలును ఢీకొన్నప్పుడు ముందు పక్కంలో అన్ని ఏసీ కోచ్లే ఉండడంతో వాటిలో ఉండే ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. అంబులెన్స్లు రెస్క్యూ వాహనాలను అందుబాటులో ఉంచారు. ప్రయాణికులను సురక్షితంగా తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేశారు. తాగునీరు అందించారు. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. గాయపడిన ప్రయాణికులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్వల్పంగా గాయపడిన వారిని పొన్నేరిలోని ప్రభుత్వ ఆసుపత్రికి, తీవ్రంగా గాయపడిన వారిని స్టాన్లీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. బాగమతి ఎక్స్ప్రెస్ ఒక్కసారిగా కుదుపులకు లోనవ్వడంతో ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. బాగమతి ఎక్స్ప్రెస్ రాత్రి 8:27 పొన్నేరి స్టేషన్ను దాటింది. మెయిన్ లైన్ మీదుగా ఆ తర్వాత స్టేషన్ కవరైపేటను దాటేందుకు రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేవీపీ స్టేషన్లోకి ప్రవేశించేటప్పుడు రైలు భారీ కుదుపులకు లోనైనట్లుగా రైలు సిబ్బంది గమనించారు. ఆ తర్వాత ఆ రైలు మెయిన్ లైన్కు బదులు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో లూప్ లైన్లోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో లూప్ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఈ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరగడంతో పలు రైళ్లు రద్దవగా పలు రైళ్లను దారి మళ్లించారు. Any further actions? Safety action. We are moving all the passengers to Chennai. From there, we are forming a special train which will be taken to further destinations. Andhra, Odisha, and Delhi. Sir, we are not passing on the car. Yeah, that one.